ఈరోజు మనం చెప్పుకునే కథ అమరావతి కథల నుండి అవతలొడ్డు పొంగింది. చవితి వెన్నెల రాత్రి 7:30 వేళ ఆడవాళ్లు వీధరుగుల మీద కబుర్లు చెప్పుకుంటుంటే కొందరు ఇళ్లల్లో రాత్రి వేపడాల్లో మునిగి ఉంటే పూజారి వీధి పిల్లలంతా కృష్ణ ఒడ్డున చట్టు మీద కబుర్లాడుకుంటూ వాదులాడుకుంటూ తిరుగుతున్నారు. ఆ సమయాన అవతలొడ్డు ఇసుకపర్ర మీంచి దూరంగా పెద్ద కేక, ఎవరా మడిసి పడవ దాటిపోయింది రచించండో అంటూ. మొదట్లో పిల్లలు పట్టించుకోలేదు, కానీ ఆ తర్వాత జాగ్రత్తగా వింటే ఆ కేకలు మరీ ఎక్కువైనాయి. పిల్లలు సరదా కొద్దీ విని విని, ఓహోయ్ నీకేం భయం లేదు, మేమున్నామోయ్ అని అరిచారు చట్టుమేంచి. దాంతో అవతలొడ్డు మనిషి, బాబోయ్ చచ్చి మీ కడుపున పుడతాను బాబోయ్, పిల్లల గల్లోండి బాబోయ్, చచ్చిపోతాను బాబోయ్ అని ఏడుపులు. ఏడవకరా ఎదవా, నీకేం భయం లేదురా కుంక, పిల్లలు సరదా కొద్దీ తిట్లు, చచ్చి మీ కడుపున పుడతాను బాబు, మీరే దిక్కు తండ్రి. ఇసుక పర్రమేయించి శోకాలు. అందులో ఓ కుర్రాడు కోసురాయి మీదకెక్కి పెద్దగా, నీకేం కావాలరా అని అన్నాడు. పడవ తీసుకురాండి బాబు, చచ్చిపోతున్నాను అని అవతలొడ్డు నుంచి ఏడుపు. పిల్లలంతా కూడబలుక్కున్నారు. పడవ సరంగు రేవులో పడవదిలేసి వెళ్ళిపోయాడు. లంగరెత్తేసి మనమే పడవ తీసుకెళ్లి వాణ్ణి రక్షిద్దాం. వాడి ఏడుపులు చూసి నవ్వుకున్న పిల్లలు పడవ తీసుకెళ్లటానికి నిశ్చయించుకున్నారు. గాని పడవ నడపడం ఎవరికీ రాదే, అందరూ 10-12 వాళ్లే, మరి పెద్దవాళ్లకెవరికైనా చెప్దామా అనుకున్నారు. చెప్తే మజా లేదు, మనమే పడవ తీసుకెళ్ళి ఆ చవటని రక్షిద్దాం అనుకొని అందరూ ఇళ్ల దగ్గరకొచ్చి గడవేయటం చేతనైన పాలేరు రంగడికి రహస్యంగా ఈ విషయం చెప్పి మెల్లిగా కృష్ణ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వార్త పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. గాని పిల్లలకు తెలియకపోతుందా? వీధి వీధంతా పిల్లలంతా కాస్త కునుకులో ఉన్న వాళ్లతో సహా అంతా కృష్ణ ఒడ్డుకు చేరారు. రచించండి దేవుడో, అవతలొడ్డు నుంచి కేక. భయం లేదు వస్తున్నామా అని 50 పిల్లల కేక అవతలొడ్డు నుంచి. లంగరెత్తేసి పిల్లలంతా పడవలో చేరారు. గడవేసేది ఒక్క పాలేరు రంగడే. పిల్లలు ఓ పక్క కూర్చోరే, అటూ ఇటూ తిరగడాలు, కేరింతలు, పడవొరిగిపోతుంది, వాళ్లల్లో వాళ్ళు కీచులాటలు. రంగడు అదమాయించి వాళ్ల నోరు మూయించి కదలకుండా కూర్చోబెట్టాడు. పడవ కృష్ణ మధ్యకొచ్చింది. అక్కడ గొప్ప వడి, పిల్లల్లో పెద్దవాడు కిట్టి, నేను గడేస్తాను అన్నాడు. వద్దు దేవుడా అన్నా వినకపోతే నువ్వు తెడ్లు వేయిదొరా అని బతిమాలి కూర్చోబెట్టాడు రంగడు. పడవ మెల్లిగా అవతలొడ్డుకు చేరుకుంటోంది. పిల్లలంతా పెద్దగా పాటలు పద్యాలు లంకించుకున్నారు. చప్పట్లతో తాళాలతో కృష్ణంతా మోగిపోతోంది. ఆ సమయాన కిట్టిగాడు తెడ్డు వదిలేసి రంగడి దగ్గరకొచ్చి, ఒరే ఒరే నేనొక్కసారి గడేస్తాన్రా అని బతిమిలాడాడు. అవతలొడ్డుకొచ్చాం కదా అని గడ చేతికిచ్చాడు రంగడు. కిట్టి గడలో 4వ వంతులేడు. ఎక్కడా లేని ఉత్సాహంతో గడ అందుకుని సయ్యని నీళ్లల్లో వేశాడు. పడవ ముందుకు సాగటంతో గడ చేయి జారింది. కిట్టి నీళ్లల్లో పడబోతుంటే రంగడు టక్కున పట్టుకున్నాడు. గడ కృష్ణలో కొట్టుకుపోయింది. పడవ ఒడ్డు చేరింది. పిల్లలంతా హా అంటూ ఇసుకలో కూర్చారు. మీరు రాకపోతే ఈ రాత్రి ఎలా, ఈ ఇసుకలో గుండె పగిలి చచ్చేవాణ్ణి బాబోయ్ అని కళ్ళనీళ్లతో పరుగు పరుగున పడవలోకొచ్చాడు ఇసుకపర్ర మనిషి. రంగడికి గొప్ప దిగులైంది. గడ కృష్ణలో కొట్టుకుపోయింది. పడవ నడవదని చెప్పాడు. పిల్లల గుండెలు గుబిల్లుమన్నాయి. బిక్కమొహాలు వేశారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం దుఃఖంగా మారిపోయింది. ఒకడెవరో బావురుమన్నాడు. దాంతో 50 పిల్లలు బావురుమన్నారు. అమ్మా రచించండే, అయ్యా నాకు భయమేస్తోందే, పిన్ని నాకు ఆకలేస్తోందే, అవ్వా నాకు దెయ్యాలంటే భయం, ఓ అని అవతలొడ్డు నుంచి 50 పిల్లల ఏడుపులు. వాళ్లతో కలిసి చచ్చి మీ కడుపును పుడతానో అని పరదేశి ఏడుపు. వీధిలో పిల్లలెవరూ లేకపోవటం, కృష్ణ అవతలొడ్డు నుంచి గుండెలు చీల్చుకుపోయేటట్లు పిల్లల ఏడుపులు వినిపించటంతో తల్లులు తండ్రులు బెంబేలైపోయి కృష్ణ యువతలొడ్డుకు చేరారు. అవతల నుంచి పిల్లలు ఆపకుండా ఏడుపులు. యువతలొడ్డు నుంచి తల్లులు, మా తండ్రే, మా చిట్టే, మా బుల్లే, మా కన్నే, నేను చచ్చిపోను, అంతకంటే పెద్దగా ఏడుపులు. ఎవరికీ ఏం చేయటానికి తోచింది కాదు. పడవేమో అవతలుంది. పున్నయ్య సదయ్య ఆడవాళ్ళకి ధైర్యం చెప్పి పుట్టగోచీలు బిగించి 2 తెప్పకొయ్యలు వేసుకొని సయ్యమని ఈదుకుంటూ అవతలొడ్డుకు చేరుకున్నారు. వాళ్ళని కావలించుకొని పిల్లలు మళ్లీ ఏడుపులు. ఆకలేస్తోందో అని గోళ. పడవలో ఎక్కించుకొని వీళ్లని తీసుకెళ్దామంటే గడలేదు.
సదయ్య ధైర్యం కోసం అక్కడే ఉండి పున్నయ్యని వెనక్కి పంపించాడు. పున్నయ్య వెనక్కొచ్చి మరో పడవ కోసం వాకప్ చేస్తే ఎక్కడా పడవలేదు. ధరణికోట రేవు పడవకి తారేయటానికి ఒడ్డెక్కించారు. గడ కోసం మనిషిని అడితికి పంపించారు. ఈ లోపున అవతలొడ్డు నుంచి పిల్లలు ఆకలేస్తుందో అని అర్పులు. ఇంతలో పల్లపీధి నుంచి మరో నాలుగు తెప్పకొయ్యలు తెప్పించి మరో నలుగురు మనుషులు అన్నం మూటలు పెరుగు మూటలు కట్టుకొని రెండు లాంతర్లతో అవతలొడ్డుకు చేరారు. పిల్లలు ఆ అన్నాలు తిని కృష్ణనీళ్లు తాగటంతో కొంత శాంతించారు. ఎట్టకేలకు అడితీ నుంచి గడొచ్చింది. ఆ గడని రయ్యిని తెప్పకొయ్య మీద అవతలొడ్డుకు తీసుకెళ్లి పడవకి లంగరెత్తేసి మా తండ్రుల్లారా మా తల్లుల్లారా ఎక్కండ్రా పడవ అని పెద్దగా పెద్దలు అరిస్తే పిల్లలు ఒక్కళ్ళు వచ్చి పడవెక్కరే. వాళ్ళు చవితి వెన్నెట్లో సద్ది భోంచేసి ఇసుక తిన్నెలో గీతలు గీసుకొని చెరపట్టి కుందులు ఆడుకుంటూ పడవ గురించి గడ గురించి అమ్మా అయ్య గురించి ఎప్పుడో మర్చిపోయారు. పిల్లల ఆటపాటలతో మోగిపోతున్న అవతలొడ్డికి అంత రాత్రివేళ ఎవరో కితకితలు పెట్టినట్టుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అండ్ ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.